కువైట్ లో వేధింపులకు గురవుతున్న తెలుగు కార్మికుడి ఆవేదనపై స్పందించారు మంత్రి లోకేష్. ఎన్ఆర్ఐ బృందం ద్వారా సేవ్ చేస్తామని హామీ ఇచ్చారు. కువైట్ లో వేధింపులకు గురవుతూ తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ తెలుగు కార్మికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై మంత్రి లోకేష్ స్పందించారు. వీడియోలోని వ్యక్తిని గుర్తించామని, తెలుగుదేశం ఎన్ఆర్ఐ బృందం ఆయన్ని సేవ్ చేస్తుందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితుడిని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపల్లికి చెందిన శివ ఉపాధి కోసం కువైట్ కు వెళ్లాడు. రాయచోటికి చెందిన ఏజెంట్ ద్వారా నెల రోజుల క్రితం కువైట్ కు వెళ్లాడు. తనకు చెప్పింది ఒక పని, కానీ కువైట్ వెళ్లాక దుర్భరమైన జీవితం గడుపుతున్నానని చెబుతున్నాడు. ఎడారిలో వదిలేసి తీవ్రంగా వేధిస్తున్నారని శివ ఏడుస్తూ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కువైట్ లో శివ పడుతున్న కష్టాలు చూసిన ఆయన భార్య, పిల్లలు కన్నీటి పర్యంతమవుతున్నారు. దయచేసి తన తండ్రిని తిరిగి ఇండియాకు తీసుకుని రావాలని పిల్లలు వేడుకుంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇక కువైట్ కి వెళ్లడానికి చేసిన అప్పులు అలాగే ఉండగా భర్త శివను ఎలా రప్పించాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు శివ కుటుంబ సభ్యులు. శివ ఆవేదనపై స్పందించిన లోకేష్ బాధితుడిని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.